నా పేరు ప్రవీణ్ అండి. మా పామరపంలో యాలకూరు గ్రామం. సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి. ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని. తర్వాత ఆయన 41 రోజులు నా పేరు మార్చి రాయమన్నారు. దాని వల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది. తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము. సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు. అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. పిల్లలు లేని దంపతులకు దోషములు తొలగి పిల్లలు కలగాలన్నా, మీ పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలన్నా ఈ చిన్న క్రియ చేసి తీరవలసిందే. ఏమిటి చిన్న క్రియ అంటే, మీరు ఒక శుభతిథి రోజున చక్కగా ఒక పుణ్య దంపతులకి, పుణ్య దంపతులు అంటే సదాచారాన్ని వ్యవహరిస్తున్న దంపతులు, నిండు ముత్తైదులు అలాగే పెద్దవారు ఎక్కడైనా మీకు ఎదిగినట్లయితే మనకి చాలామంది కనపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ప్రతినిత్యము ఎదుటి వారి మేలు కోరేవారు అంటే ఈ పాటికి సందేహం వచ్చి ఉండాలి. అది ఎలా తెలుస్తుంది అని, వృద్ధ దంపతులకి అన్నీ వారికి కష్టాలు నష్టాలు అన్నీ ఎదుర్కొని ఉంటారు కదా. వారి దగ్గర బాగా వారికి సంతానవంతులైన వారి దంపతుల దగ్గరికి మీరు వెళ్ళాలి. వెళ్ళి వారికి ఒక బాలుడు ఓపికొన్నవారు, వెండి బాలుడు ఉయ్యాల్లో ఊతున్నట్లుగా ఉన్న వెండి బాలుడిని వారికి దానంగా ఇవ్వాలి. అలాగే ఓపిక లేని వారు ఏ మెటల్లోనైనా సరే తీసుకుని వారికి ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అలాగే దీనితో పాటుగా మీరు మహారుద్రుడికి అంటే ఈశ్వరుడికి పద్మాలతో, ఓపిక ఉన్నవారు 108, ఇంకా ఓపిక ఉన్నవారు 100 పద్మాలు కానీ 1116 పద్మాలు కానీ, మన ఓపిక మన అవకాశాన్ని బట్టి మహారుద్రాభిషేకం ఎలా అయితే మనం చేస్తామో పద్మాలతో మహారుద్రుణ్ణి అర్చించటం. అలాగే మన పాకుతున్న కృష్ణుణ్ణి కూడా వెండితో కానీ వేరే మెటల్తో కానీ తీసుకుని ఒక సద్బ్రాహ్మణుడికి పిల్లలు కలిగిన వాడికి దానము ఇవ్వటం. ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల మనకి సంతాన వృద్ధి అలాగే సస్సంతానము కలిగి తీరుతుంది. అందుకే మన పెద్దలు అంటారు, దానం కొద్దీ బిడ్డలు, పుణ్యం కొద్దీ పురుషుడు అని ఒక మాట అందరికీ తెలుసు. మనం ఎంతైతే దానం చేస్తామో ఆ దానం కొద్దీ అట్లాంటి సత్ప్రవర్తన కలిగిన బిడ్డలు పుడతారు. అలాగే సంతాన దోషము ఏదైనా ఉన్నప్పటికీ తొలగిపోయి శీఘ్రమే సంతానం కలుగుతుంది. అవకాశం ఉన్న వేళ గుడ్డివారికి కుంటివారికి అన్నదాన కార్యక్రమాలు కానీ వస్త్రదాన కార్యక్రమాలు కానీ అవకాశం మేర మీరు చేసినట్లయితే మీకు సంతాన ప్రాప్తి, మీ సంతానం అభివృద్ధి మార్గంలో ఉండగలుగుతారు. మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ సంతానం లేకపోయినా ఇబ్బందే, మన సంతానం వృద్ధి లేకపోయినా కూడా మానసిక వ్యధకు గురవుతాం. కాబట్టి ఈ చిన్న క్రియలు గనక మీరు ఆచరించి మీ సంతాన అభివృద్ధికి తోడ్పడుతుంది. శీఘ్రమే సంతానం కలగటానికి కూడా ఈ చిన్న క్రియలు మన జీవితంలో బాగా ఉపయోగపడతాయి. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.